ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. కార్తీక పురాణంలో భాగంగా మనం ఈరోజు 19వ అధ్యాయం అంటే 19వ రోజు కథను గురించి తెలుసుకుందాం. నిన్నటి రోజు కథలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నైమిషారణ్యంలో ఉన్నటువంటి మునులకు శంఖచక్ర గదాధారి అయి దర్శనమిస్తాడు. అప్పుడు మునులు మహావిష్ణువుని ప్రార్థిస్తారు అని నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా కథను గురించి మనం తెలుసుకుందాం. ఈ విధంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి మునులందరూ కలిసి మహావిష్ణువుని ప్రార్థించారు. వాళ్ళల్లో జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి ఉన్నాడు. అతను మహావిష్ణువుని ప్రార్థిస్తూ, ఓ మాధవ, నీకేదే మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మేము ఈ సంసార బంధాన్ని నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విముక్తులం కాలేకపోతున్నాము. మమ్మల్ని ఉద్ధరించాలి. మేము ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా నీ దివ్య దర్శనం చేయలేకపోయాం. కాకపోతే ఈరోజు నీ దివ్య దర్శనం మాకు లభించింది. కాబట్టి మమ్మల్ని సంసార బాధ్యతల నుంచి, సంసారం నుంచి ఉద్ధరించండి అని మహావిష్ణువుని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీవు సంసార బంధనాల నుంచి విముక్తి కలిగించేటువంటి మార్గం చెప్తాను, అలాగే నీకు మరొక వ్రతాన్ని కూడా తెలియజేస్తాను. ఇది మానవులందరూ కనుక పాటించినట్లయితే ఆ వ్రత ప్రభావం వల్ల సమస్త పాపాలు పోయి వైకుంఠ ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది అని ఈ చాతుర్మాస వ్రతం గురించి మహావిష్ణువు జ్ఞానసిద్ధునికి, మిగతా మునులందరికీ కూడా చెబుతున్నారు. మహావిష్ణువు చెప్తున్నారు, నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవలిస్తూ ఉంటాను. మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ మాసాలని చాతుర్మాస్యము అని పేరు. ఈ కాలంలో చేసేటువంటి వ్రతం నాకు చాలా ప్రీతికరంగా ఉంటుంది. ఈ వీళ్ళు ఈ వ్రతం కనుక చాతుర్మాస్యం చేయకపోయినట్టయితే మానవులు వాళ్ళు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్రతాన్ని వాళ్ళు చేయటమే కాకుండా మిగతా వాళ్ళ చేత కూడా చేసి వాళ్ళ చేత కూడా ఆచరింపజేసినట్లయితే మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది అని దాని గురించి, దాని తాలూకా ప్రాధాన్యాన్ని గురించి శ్రీ మహావిష్ణువు ఇంకా ఇలా చెప్తున్నారు. వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలిగేటువంటి బాధలు ఉండదు. దీనికి నియమితంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖలను అంటే శాఖములను, శ్రావణశుద్ధ దశమిని మొదలుగా పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలు, అలాగే ఆశ్వేజ శుద్ధ దశమి నుంచి పప్పు దినుసులు తినటం విసర్జించాలి. నా యందు భక్తి కలిగవాలని పరీక్షించుటకే నేను ఈ విధంగా యోగ నిద్రలో శయనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయం గమనించి మీరు ఆచరించడమే కాకుండా ఈ చాతుర్మాస్య వ్రతం మిగతా వారికి కూడా తెలియచేయండి అని శ్రీ మహావిష్ణువు శౌనకాది మహర్షులకు, అలాగే జ్ఞానసిద్ధుడు అనేటువంటి మహాయోగికి చెప్పడం జరిగింది. అలా చెప్పి మహాలక్ష్మితో కూడా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్ని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పి ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్యాన్ని ఉపదేశించారు అని చెప్పడం జరిగింది. దీంతో ఈ 19వ రోజు అధ్యాయం అంటే 19వ రోజు కథ పూర్తయింది. రేపటి రోజున మళ్ళీ మనం కార్తీక పురాణంలో భాగంగా 20వ అధ్యాయాన్ని అంటే 20వ రోజు కథని తెలుసుకుందాం. అంతవరకు కూడా స్వస్తి.